హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ సురేంద్ర కోడూరు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు దాని ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి అప్డేటు మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా ఈజీగా పొందేందుకు వీలవుతుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, విషయానికి వస్తే, భారీ స్థాయి ఉద్యోగ నియామక ప్రక్రియ ప్రారంభించిన తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది ఫ్రెండ్స్. నియామకాల్లోని దేహదారుఢ్య పరీక్షలు, అంటే పరుగు పందెం, లాంగ్ జంపు, షార్ట్ పుట్టు వంటి పరీక్షల్లో ఖచ్చితత్వం కోసం టెక్నాలజీ వినియోగించేందుకు నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటి వరకు మౌఖిక పద్ధతిలోనే లక్ష్యాన్ని చేరుకున్న అభ్యర్థులను గుర్తించేవారు. గతంలో అభ్యర్థి పరుగు ప్రారంభించిన సమయంలో స్టాప్ వాచ్ ద్వారా ఎన్ని సెకండ్లు ఎన్ని నిమిషాలు చేరారో లెక్కగట్టేవారు. ఇలా అయితే అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. దూకిన దూరం, షార్ట్ పుట్టు విసిరిన దూరాలను ఖచ్చితత్వంలో గుర్తించేందుకు తొలిసారిగా టెక్నాలజీని ఉపయోగించుకోవాలని బోర్డు ఉన్నతాధికారులు నిర్ణయించారు. సో నేను ఇంతకుముందు చెప్పిన విధంగా తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తీసుకున్న కీలకమైన నిర్ణయం ఏమిటంటే ఫ్రెండ్స్, లేజర్తో స్కానింగ్. అంటే దేహదారుఢ్య పరీక్షలో భాగంగా నిర్వహించే పరుగు పందెంలో అభ్యర్థులకు RFID, అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ చిప్ను అమరుస్తారు. పరుగు ప్రారంభించిన క్షణం నుంచి లక్ష్యాన్ని చేరుకునే వరకు కంప్యూటర్లో ఆటోమేటిక్గా రికార్డ్ అయ్యేలా ఏర్పాట్లు చేయనున్నారు. అభ్యర్థి లక్ష్యాన్ని చేరుకునే స్థానంలో లేజర్ బీమ్స్ ఏర్పాటు చేయడం ద్వారా లక్ష్యాన్ని ఎవరు ముందు చేరుకున్నారో సులభంగా తెలిసిపోతుందని అధికారులు చెబుతున్నారు. షార్ట్ పుట్లో ఎంత దూరం విసిరారన్న దానికి లాంగ్ జంప్లో దూరాన్ని లేజర్ బీమ్స్ ద్వారా లెక్కగట్టేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఇక మరొక కీలకమైన న్యూస్ ఏమిటంటే ఫ్రెండ్స్, ఇప్పుడున్న సమాచారం ప్రకారం 41,000 మంది కేవలం దరఖాస్తు చేసుకున్నారు ఇప్పటి వరకు. అంటే పోలీస్, ఫైర్, జైలు విభాగాల్లో భర్తీ చేయనున్న 18,000 పోస్టులకు జూన్ 9 నుంచి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అయితే అధికారులు ఊహించిన దరఖాస్తులకు, ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులకు భారీ వ్యత్యాసం కనిపిస్తుంది. సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ తదితర పోస్టులన్నింటికీ కలిపి 41,000 దరఖాస్తులే వచ్చినట్లు తెలిసింది. అధికారులు మాత్రం మొదటి వారంలోనే కనీసం 1 లక్ష నుంచి 2 లక్షల వరకు దరఖాస్తులు వస్తాయని భావించినట్లు సమాచారం. చివరి వారంలో దరఖాస్తుల సంఖ్య ఒకేసారి పెరిగే అవకాశం ఉందని, ప్రస్తుతం ప్రిపరేషన్పై అభ్యర్థులు దృష్టి సారించి ఉంటారని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సో ఏదేమైనా ఫ్రెండ్స్, ఈ పోస్టులకు చాలా తక్కువ మంది పోటీ పడే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరూ దీన్ని అంత ఈజీగా వదలొద్దండి ఫ్రెండ్స్. ఈ పోస్టులకు ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి భీష్మించుకొని కూర్చొని తన ప్రిపరేషన్ను కొనసాగించండి. మీ లక్ష్యాన్ని చేరుకొని మీ విజయాన్ని అందుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇలాంటి ఇంపార్టెంట్ న్యూస్ నేను ఎప్పుడు పెడుతూనే ఉంటాను. సో మీరు చేయాల్సిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.